శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి, కాళ్ళని దగ్గరగా తెచ్చేసేయండి, రెండు మోకాళ్ళని ఫోల్డ్ చేయాలి, రెండు మోకాళ్ళని కుడివైపు తీసుకెళ్లడము, ఎడమ వైపు తీసుకెళ్లడము చేయాలి. అలా చేసిన తర్వాత కాళ్ళని సూటిగా చేసి మనము షేక్ చేయవచ్చు. అలా షేక్ చేస్తూ కాళ్ళల్లో ఎటువంటి స్టిఫ్నెస్ ఉన్నా దాన్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నించి రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన వీపు సైడ్ భాగంలో ఉన్న కండరాలు, అలాగే నడుం కండరాలు, అలాగే కాళ్ళ క్రింది భాగంలో ఉన్న కండరాలు, వీటిపై పడిన ప్రభావం అంతా కూడా రిలీవ్ అయిపోతుంది.